నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. ఓవరాల్ గా సౌమ్య శెట్టి ఇష్యూలో ఇప్పటి వరకు ఒక ఎపిసోడ్ చేసాం మేము. అసలు ఏంటి 4 డేస్ సౌమ్య శెట్టి చీఫ్ అని చెప్తూ రకరకాల ఏంటది ఏదో సాంప్రదాయం అన్నారు, వాష్రూమ్ కి తిరిగిందన్నారు, ఇవన్నీ చెప్తే ఒక్క ఫుటేజ్ కూడా ఏది బయటికి రాలేదు. తను వచ్చేళ్ళింది కానీ, కోల్డ్ తీసుకెళ్ళింది కానీ. సో ఏంటి 4 డేస్ సౌమ్య శెట్టి ఏం చేసిందనేది ఒక ఎపిసోడ్ లో మనం చూసాం. తనని ఎప్పుడు పోలీసులు తను తీసుకెళ్లడం జరిగింది, మీరు అన్నట్టు రిమాండ్ ఇదేవో పోలీస్ వర్షన్ లో ఏంటి అనే విషయం గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇష్యూ చాలా క్లమ్జీగా అండ్ సపోర్ట్ చేయబో ఇరుక్కున్నట్టు చాలా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. మరి పోలీస్ వర్షన్ లో వచ్చేసరికి ఎందుకు ఇది మారింది, ఇందులో ఎవరు అసలు చెప్పింది, ఎవరు మోనికా దివ్య చెప్పొచ్చు కదా, తనే గోల్డ్ తీసుకుంది లేకపోతే తనే ఇచ్చేసింది, తన గోల్డే అని చెప్పింది, ఇంత క్లియర్ గా ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు సడన్ గా ఎక్కడ ఎవరు మారారు, ఎవరు మార్చారు అనేది మాత్రం చాలా క్లీన్ గా, ఫ్యామిలీ కూడా అంతా బాగానే ఉన్నప్పుడు సడన్ గా ఇంత ఏమైంది అనేది మాత్రం మనకు చాలా ఇదిగా ఉంది. సౌమ్య, మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 4 డేస్ ఏం జరిగింది, మీ వర్షన్ మేము ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేసేసాం, ఒకటి అయిపోయింది. ఇప్పుడు సెగ్మెంట్ ఏంటంటే పోలీస్ ఎంట్రీ తర్వాత. బలరామ్, మీరు లాస్ట్ పార్ట్ లో మీరు చాలా ఏమీ లేరు అసలు ఇక్కడ, ఎందుకంటే తను మీకు చెప్పలేదు బట్ మీరు పక్కనే ఉన్నారు. ఎనీవే, మీరు ఎవరనేది కూడా మేము లాస్ట్ పార్ట్ లోనే చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు పోలీసులు ఎంట్రీ ఎప్పుడైంది, అండ్ సౌమ్య మీకు ఎలా అసలు అంటే బేసికల్గా పోలీసులు రావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పడమా, ఏం చెప్పి తీసుకెళ్ళారు, ఇవన్నీ యాక్చువల్లీ ఐ ఆల్సో డోంట్ నో ఈ ప్రాసెస్ అసలు ఏం జరిగిందని క్లియర్గా మీరే చెప్పాలి. సో సౌమ్య, మీ దగ్గర ఓవరాల్గా క్యాష్ గోల్డ్ ఎంతని ఒక సజెస్ట్ రిపీట్ చేయండి. 10 లాక్స్ క్యాష్, 10 లాక్స్ గోల్డ్, 6 లాక్స్ క్యాష్ అకౌంట్లో. 26 లాక్స్ ఓవరాల్ వర్త్ అనేది మీ చేతిలో ఉంది. సో మీ దగ్గర అమౌంట్ రూపంలో అంతా క్లియర్గానే ఉంది కదా, రూపాయి కూడా మీరు ఖర్చు చేయలేదు, మీ పర్సనల్ మనీ చేసుకున్నారు కానీ ఈ 1 మంత్లో తన కలిసి 4 సార్లు ఏది మీరు యూజ్ చేసుకోలేదు, క్లియర్ కట్. మీ 23rd లాస్ట్ టైం మీరు చేశారు అంతే కదా గోల్డ్ చేంజ్ చేయడం జరిగింది. సో బలరామ్, మీకు ఈ విషయాలు ఏం తెలీదు, 23rd మీ రొటీన్ ఏంటి? 23rd రాత్రి 11 o'clock కి సౌమ్య ఇంటికి వచ్చింది. 11 o'clock కి అంటే సౌమ్య మీరు ఎక్స్చేంజ్ చేసిన టైం ఎప్పుడు? ఈవినింగ్ అయింది, వేరే స్టోరీ నరేషన్ అది ఉంటే అది వినేసి వచ్చాను. ఓ ఓకే. సో 11 o'clock తన ఇంటికి వచ్చింది, మేము డిన్నర్ చేసాం అండ్ మేము ఇలాగ మాట్లాడుకొని 12:30 మధ్యలో మేము పడుకున్నాం. రాత్రి 3:30 మధ్యలో సాటర్డే మార్నింగ్ నాకు సెలవు. యాక్చువల్లీ సాటర్డే సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఇలాగా వస్తుంది, సెలవు ఉంటుంది. తో మేము పడుకునే ఉన్నాం. 3:30 డోర్ నాక్ అయింది గట్టిగా. 3:30 తో అప్పుడు మోను అంటే బ్రదర్ ఇన్ లో నేను సౌమ్య ఇంట్లో ఉన్నాం. మీరిద్దరే ఉంటారు కదా మరి. ఆ రోజు వాడు వచ్చాడు మా దగ్గర స్టే చేయడానికి. మీ బ్రదర్ అప్పుడు అమ్మ దగ్గర ఉంటారు అంతేనా? మోస్ట్లీ అమ్మ దగ్గర ఉంటారు. ఆ రోజే వచ్చారు. తో మేము ఇంట్లో ఉన్నాం. 3:30 డోర్ నాక్ అయింది. మేము ఓపెన్ చేస్తే 6 పోలీస్మెన్ విదౌట్ డ్రెస్ వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఓపెన్ ద డోర్. 6 పోలీసులు 3:30 మీ ఇంట్లో తలుపు తడితే మీరు వెళ్ళి ఓపెన్ ఫస్ట్ మీరు ఓపెన్ చేశారా? నేను ఓపెన్ చేశాను. నేను అడిగాను హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు పోలీస్. తో నేను కొంచెం ప్యానిక్, ఏంటి ఎంత రాత్రి పోలీస్ వచ్చింది. తో నేను అడిగాను ఏంటి సార్ విషయం ఏంటి. తో వాళ్ళు ఏం చెప్పలేదు డోర్ ఓపెన్ చేసి. నేను ఏంటి సార్ మీరు చెప్పండి అప్పుడు ఓపెన్ చేస్తాను, డోర్ ఓపెన్ చేస్తావా లేదా. తో నేను ఏంటి పోలీసే కదా, నేను అలౌ చేశాను. లోపల వచ్చిన తర్వాత వాళ్ళు మాకు నేను అడిగాను ఐఎమ్ కంటిన్యూస్లీ నేను వాళ్ళకి అడుగుతున్నా ఏంటి సార్ విషయం ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఎంత రాత్రి, లేదు లేదు మీ హౌస్ చెకింగ్ చేయాలి ఉంది. నేను అడిగాను సార్ ఏమైనా సెర్చ్ వారెంట్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మీరు? ఎస్ మ్యామ్. నేను కూడా నేవీలో వర్క్ చేస్తే నాకు కూడా కొంచెం తెలుసు కి వాట్ ఈస్ అవర్ రైట్స్ అండ్ ఆల్. నేను సెర్చ్ వారెంట్ అడిగితే వాళ్ళు నా మాటకి నెగ్లెక్ట్ చేసి దే స్టార్ట్ సెర్చింగ్ హోల్ హౌస్ మొత్తం, బెడ్ అల్మారీస్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఓపెన్ చేసి అన్ని సెర్చ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి ఏం దొరకలేదు. దాని తర్వాత వాళ్ళు చెప్పారు కి మీకు మాతో రావాలి. మీరు సమయం అంటే పడుకునే ఉంది, తనకి మేడంకి కూడా బయటికి తెప్పించండి. తో ఫస్ట్ ఐ థాట్ కి తను నార్మల్లీ థార్ డ్రైవ్ చేస్తుంది. తో పోలీస్ ఎంత వరకు వచ్చారంటే ఐ థాట్ కి తను ఏమైనా హిట్ అండ్ రన్ చేసిందా ఏంటి ఇలాగా ఎంక్వైరీ. మరి సర్చింగ్ ఎందుకు హిట్ అండ్ రన్ లో నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు.
మాకు చెప్పారు కి ప్లీజ్ అంటే మీరు మాతో రావాలి పోలీస్ స్టేషన్ ఇద్దరు రావాలని చెప్పారా ఆ ముగ్గురికి పట్టుకొని కంపెనీ కూడా తీసుకొని మరి మీరు ఏమి అడగలేదా లైక్ నేను అడిగాను మేడం అడిగిన వాళ్ళు ఏం చెప్పలేదు సార్ రావాలంటే మీరు కోఆపరేట్ చేశారా వాళ్ళు మాకు ఇలాగ అంటే కొంచెం ఫోర్స్ఫుల్ గా మీరు రావాలి వచ్చేయండి అనేసి చెప్పేసి బేగా నార్మల్ మేము నైటీస్ లో ఉన్నాయితో మేము చేంజ్ చేసి డైరెక్ట్ వాళ్ళతో వచ్చాము వాళ్ళు ఒక కారులో వచ్చారు మా కారు కూడా సౌమ్య డ్రైవ్ చేస్తున్నా నేను వాళ్ళ కారులో వచ్చాను డ్రైవ్ చేస్తూ రెండు కార్ థర్డ్ టర్న్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుని మాకు వెళ్ళారు ఓకే పోలీస్ స్టేషన్ ఎక్కడ అది 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉంది అకౌంట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఫస్ట్ తీసుకెళ్లారు 3:30 అరౌండ్ 2:30 4:30 ఇలాగా అయిపోయింది చెకింగ్ అండ్ ఆల్ 4:30 టు 5 ఇలాగా కొంచెం ఇలా చెక్ చేశారు వాళ్ళు అయితే మీరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఫస్ట్ పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లారు రైట్ దెన్ ఆఫ్టర్ అక్కడ పైన తీసుకొని వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి వేరే వేరే ప్లేస్ లో పెట్టారు అంటే 3 ప్యాసేజెస్ ఉన్నాయి లోపల సెల్ ఉంది దాని తర్వాత ఒక మిడిల్లో ఒక ప్యాసేజ్ ఉంది దాని తర్వాత గ్యాలరీ టైప్ ఉంది సౌమ్యకి లోపల పెట్టి తీసుకొని వెళ్ళారు సౌమ్య మిమ్మల్ని లోపల తీసుకుని మీరు ఏం సౌమ్య బేసికల్ గా పోలీసులు వచ్చారన్నప్పుడు మీ వర్షన్ మీ థాట్స్ ఏంటి ఎందుకయ్యా మీరేం అనుకోలేదు అసలు దీని టాపిక్ కూడా ఏం అనుకోలేదు ఏంటని అడిగారా ఫస్ట్ మీతో ఎవరు మాట్లాడారు ఇద్దరు కానిస్టేబుల్స్ డ్రైవ్ చేసిన తర్వాత నేను ఒక కార్లో ఉన్నా బలరామ్ ని మా తమ్ముడు ఎవరేం మాట్లాడలేదా వాళ్ళు ఎవరు ఏమైనా చేస్తే చెప్పు పాస్ నుంచి ఏమైనా ఉన్నాయి చెప్పు అలా అంటున్నారు మీరేమనుకున్నారు అసలు దీని రిలేటెడ్ అసలు అనుకోలేదు నేను సో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరిని సెపరేట్ గా ఏవో మాట్లాడుతున్నారు నాతో కూర్చోబెట్టి అడిగారు అనమాట ఫస్ట్ మిమ్మల్ని ఏం అడిగారు వేరే డైరెక్ట్ గా ఇలా గోల్డ్ పోయింది అలా ఏం మాట్లాడలేదు ఎప్పుడు చెప్పారంటే నెక్స్ట్ అదే నైట్ తీసుకొచ్చారు మధ్యాహ్నంకి అలా మెల్లగా చెప్పారనమాట మధ్యాహ్నం వరకు మిమ్మల్ని ఏమైనా చేస్తే ఒప్పుకోమని వాళ్ళు చెప్పారు అంతేనా అంతే అంతే జస్ట్ అలా వదిలేసి మిమ్మల్ని అడిగారు బలరామ్ నాకు కూడా అడిగారు మీకు అన్నీ తెలుసు మీరు చెప్పాలి లేకపోతే ఇప్పటి వరకు మేము మీతో చాలా సైలెంట్గా బిహేవ్ చేస్తున్నాం డోంట్ అలౌ అస్ టు బి రూడ్ టు యూ సో నేను సార్ ప్లీజ్ మాకు మ్యాటర్ చెప్పండి ఇన్ కేస్ మాకు తెలిసి ఉంటే మాకు ఎవ్వరు ఏం చెప్పట్లేదు ఎందుకు మాకు తీసుకుని వచ్చారు బ్రదర్ కి కూడా వాడైతే ఫుల్ బ్లాంక్ గా ఉన్నారు ఎందుకు తీసుకుని వచ్చారు మేము మధ్య మధ్యలో వెళ్ళేసి సొమ్మతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు అలౌ చేయలేదు అలౌ చేయలేదు సో మేము ఎక్కడం బ్లాంక్ గా ఉన్నాం మ్యామ్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు చాలా అంటే దే స్టార్టెడ్ కొంచెం గట్టిగా రూడ్గా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్నూన్ కి సౌమ్య మీకు చెప్పిన తర్వాత మిమ్మల్ని అసలు కలవనివ్వలేరు మాకు అసలు కలవడానికి ఇవ్వలేదు సౌమ్య కలవనివ్వలేదు 4:00 కి అలాగా చెప్పారనమాట ఇలా నీ మీద 150 తుల దొంగతనం చేసావని జనపాల ప్రసాద్ బాబు డైరెక్ట్ గా కేసు పెట్టారు అని చెప్పారు అప్పుడు నేను లేదు సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఇక్కడికి పిలండి లేదా మాట్లాడించండి వాట్ ఎవర్ హ్యాపెన్ మా ఇద్దరి మధ్యన అయింది ఒకసారి తను పిలుస్తారా చెప్పారా మీరు వాళ్ళకంటే మా ఇద్దరి మధ్య డీలింగ్ ఉందని చెప్పి డిస్కషన్ మా ఇద్దరి మధ్య చెప్పారు మీరు ఫుల్ ఎలాబరేట్ చేయలేదు ఒకసారి అమ్మాయిని పిలిస్తే మిస్అండర్స్టాండింగ్ అంతా పోతుంది అని చెప్తే వాళ్ళు చెప్పారనమాట కంప్లైంట్ ఆ అమ్మాయి ఇచ్చింది అని సో అప్పుడు నేను ఏసీపీ సార్ అక్కడే ఉన్నారు అతనికి వెళ్ళి మొత్తం ఇలా స్టార్ట్ టు ఎండ్ ఏం జరిగింది 4 డేస్ లో ఏం జరిగింది అనే విషయాల గురించి క్లియర్ గా చెప్పావా ఎప్పుడు పరిచయం ఎప్పటి నుంచి ఏంటి మొత్తం అతను కూర్చోబెట్టి మొత్తం అంతా విన్నారు విని ఎవరికో కాల్ చేశారు అది వాళ్ళ ఫాదర్ వచ్చారు అతను 20 మినిట్స్ లోని వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఏం చేయలేదు నువ్వు కాల్ చేసినప్పుడు మీరు విన్నారా ఇలా ఇలా చెప్తుంది అమ్మాయి మీ అమ్మాయి ఏమని మాట్లాడారు అదే ఈ మీరు చెప్పారు కదా అమ్మాయిని తీసుకొచ్చాము మొత్తం అడిగితేనే నుంచి మీ అమ్మాయి ఇచ్చిందని చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఏదో నేను చెప్పిన స్టోరీ మొత్తం చెప్పారు వస్తున్నాను అని అతను వచ్చారు 20 మినిట్స్ వచ్చిన తర్వాత మా అమ్మాయి మీద ఏంటి ఎలిగేషన్స్ పడుతున్నావు నువ్వే తీసావని ఒప్పుకుంటావా లేదా నువ్వే వచ్చావు 4 సార్లు మా ఇంటికి అలా చెప్పారు వాళ్ళ ఫాదర్ మీరు వాళ్ళ ఫాదర్ ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్ వాళ్ళు వెళ్ళారు కదా ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ హిస్ ఫాదర్ ఇస్ డిఫరెంట్ అంటే మాకు వాళ్ళు ఆల్రెడీ ఒక కల్ప్రిట్ లాగా చూస్తున్నారు అందరూ అప్పటికే దే ఫిక్స్డ్ కి ఇలే చేస్తారు అండ్ సమ్మె ఇవన్నీ చేసింది అని
దాని ప్రకారం వాళ్ళ అమ్మాయి చెప్పు ఉండిద్ది కాబట్టి అని అందేనా వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ కేసు పెట్టిందని చెప్పారు కదా ఏసీపీ తర్వాత సౌమ్యకి నాకు అంటే సౌమ్యకి ఫస్ట్ చెప్తున్నారు కొంచెం గట్టిగా చెప్తున్నారు కి నువ్వు ఒప్పుకోను అంటే ఒప్పుకో లేకపోతే మీకు నువ్వు చాలా స్మార్ట్ ఇవన్నీ అంటే చాలా రకాల్లో తను తనకి కొంచెం హెరాస్మెంట్ వర్డ్స్ ఇవన్నీ యూస్ చేస్తుంది అప్పుడేనా వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడేనా వాళ్ళ ఫాదర్ ముందు ఏమన్నారు వాళ్ళ ఫాదర్కి అంకిల్ మీరు ఏంటి ఇలా అంటున్నారని మీరు చెప్పలేదు నేను చెప్పాను క్లియర్గా వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అనమాట నేను చేయలేదు నేను తనిస్తేనే తీసుకున్నాను అని క్లియర్గా చెప్పాను చెప్తే మా అమ్మ ఇవ్వలేదండి మేము ఏం కేసు పెట్టాం దానికి స్టిక్ ఆన్ అవ్వండి అన్నట్టు ఏసీపీ సార్తో చెప్తున్నారు ఏం కేసు పెట్టామో దానికి స్టిక్ ఆన్ అవ్వండి అని చెప్పి డైరెక్ట్గా ఏసీపీ సార్ ఎలా చెప్తారు అంటే ఇప్పుడు ఏసీపీ సార్ డైరెక్ట్గా ఆయనకి ఎలా ఫోన్ చేశారు కేసు పెట్టారు కాబట్టి కాల్ చేశారు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం కంప్లైంట్ చేశారో మీకు అప్పటికి తెలుసా ఏం పోయిందనే విషయం మీతో డిస్కస్ చేశారు కాబట్టి తెలుసు 150 తోలా అని చెప్పారు 150 తోలా పోయిందని చెప్పి చెప్పారు నేనే తీసానని చెప్పారు 4 టైమ్స్ తీసింది వాళ్ళు వచ్చిన తర్వాత బ్రదర్ ఉన్నారు కదా అతను ఏసీపీ గారికి అంకల్ అంకల్ చెప్పేసి సంబోధిస్తున్నారు అంకల్ అంటే ఆల్రెడీ వాళ్ళ పరిచయాలు ఉన్నాయి అనేది మీకు దాన్ని బట్టి అర్థమైపోయింది అక్కడ తెలిసింది దాని తర్వాత మేము ఆ కానిస్టేబుల్ వాళ్ళతో మాకు తెలిసింది వాళ్ళు క్లాస్మేట్ ఫ్రెండ్స్ చాలా ఓకే ఆల్రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచే పరిచయం అనేది కానిస్టేబుల్స్ మాటల్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ మీకు తెలిసిపోయింది ఏసీపీ సార్ మీతో మీరు చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళు పెట్టిన కేసు ప్రకారం ఎన్నో అని వాళ్ళ డాడీ చెప్పారు అదంతా కూడా జరిగింది కన్ఫర్మా దాని తర్వాత ఈవినింగ్ టైంలో డీసీపీ మేడం వచ్చారు డీసీపీ మేడం వచ్చిన తర్వాత మాకు కానిస్టేబుల్ వాళ్ళు చెప్పారు ఏంటి నిజం ఉంది అది మేడంకి చెప్పండి వీళ్ళు మీ మాట వినరు డీసీపీ మేడం లేడీస్ కదా మీరు చెప్తే వింటారని సమ్మెకి లోపల పిలిచారు పిలిచిన తర్వాత సమ్మె అది నిజం చెప్పేసింది మేడం ఇలాగిలాగ జరిగింది నేను ఏసీపీ గారికి కూడా చెప్పాను ఏసీపీ గారు ఇలాగిలాగ మాకు కొంచెం హార్ష్గా ఇది చేస్తున్నారు చెప్తే చెప్పిన సమ్మె నువ్వే కదా ఎల్లు చెప్పావు ఏం రియాక్ట్ అయ్యారు అప్పుడు చెప్పారా కొట్టారు నన్ను స్లాబ్స్ చేశారు స్లాబ్స్ చేసి చెప్తూ ఉండగానే కొట్టారా నువ్వు తీసానని చెప్పు మర్యాదగా నువ్వు తీసానని ఒప్పుకుంటావు లేదా మధ్యలో వాళ్ళ అమ్మాయిని ఎందుకు లాగుతున్నావు అని చెప్పి ఫుల్ గా కొట్టాను చెప్పింది ఆవిడ వినలేదు అయితే వినిపించుకోవట్లేదు అసలు అక్కడ ఎవరు వినిపించుకోవట్లేదు నేను ఎంత చెప్పినా నేను తీయలేదు అమ్మాయి ఇచ్చింది అసలు పోనీ నేను తీసానని ఏం ప్రూఫ్ ఉంది పోనీ ఒక్క దగ్గరైనా నేను తీసుకొని వెళ్తున్నట్టు ఏమైనా నా బిహేవియర్ ఉందా స్టోరీ మొత్తం చెప్పాను కదా అంటే మా హస్బెండ్కి మా తమ్ముడిని ఎలాంటి కేసులో బుక్ చేయాలో చేస్తాం నిన్ను ప్రాసిక్యూషన్ డీసీపీ ఎవరైతే మేడం దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నారో ఆవిడ నువ్వు చెప్పేది కంప్లీట్ గా వినకుండా ఇలా రియాక్ట్ అయ్యాను ఒప్పుకోవాల్సిందే రియాక్ట్ అయ్యారు ఇస్ ఇట్ ట్రూ ఖచ్చితంగా ఫుల్ గా కొట్టి మొత్తం ఇన్సల్ట్ అది చేసి ఒక స్టేట్మెంట్ ఉంది నేనే నాకే తీయాలనిపించింది 4 టైమ్స్ ఇంటికి వెళ్ళి కొంచెం ఎక్కడన్నా ఇచ్చారా రాశారు దాని మీద సంతకం చేయించుకుని మీరు చదివారా అది మామూలు అక్కడ చేయమన్నారు అంత స్పేస్ ఇవ్వలేదు కానీ చదువుతున్నాను ఇదంతా 23rd 24th టైంలో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళంతా అక్కడే ఉన్నారు డీసీపీ మేడం వచ్చినప్పుడు కూడా డీసీపీ మేడం ఫస్ట్ రాలేదు ఫస్ట్ వచ్చిన తర్వాత డీసీపీ మేడం వచ్చారు మీతో డిస్కషన్ వినకుండా ఆవిడ రియాక్ట్ అయ్యారు రూడ్గా రియాక్ట్ అయ్యారు కొట్టారా మిమ్మల్ని ఒప్పుకోమని చాలా కొట్టారు అండ్ తను బయటికి వచ్చిన తర్వాత నాకు చేయి కూడా చూపిస్తుంది కర్రతో కొట్టారు చేతితో కూడా కొట్టారు బూట్తో కూడా ఎందుకంటే నేను స్ట్రేట్ గా నించున్నాను మ్యామ్ కొంచెం పరదా ఓపెన్ అయింది అండ్ ఐ వాజ్ నేను ఎస్ఐ సార్ అండ్ సిఐ సార్ కి చెప్తున్నాను సార్ ప్లీజ్ ప్లీజ్ ఆపేయండి మీరు ఎలాగ చెప్తే అలాగ చేస్తాం ప్లీజ్ మాకు వదిలేయండి మేము ఇలాంటి వాళ్ళు కాదు మా బ్యాక్గ్రౌండ్ తీయండి ప్లీజ్ సార్ కొట్టకండి ప్లీజ్ అట్లీస్ట్ అప్పుడు వాళ్ళు చెప్తున్నారు సరే మీ వైఫ్కి చెప్పండి అన్నీ ఒప్పుకోవడానికి అప్పుడు ఆపుతారు ఈ సీన్ మొత్తంలో వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకోము మిమ్మల్ని పోలీసులు రియాక్ట్ అయినది మీరు ఫేస్ చేశారు మీకు కొట్టారు కూడా మీకు ఎంత ఈవెన్ అంటే సాటర్డే వదలమని చెప్పారు ఏంటి బలరామ్ ని మా తమ్ముని కూడా ఏదో ఒక కేసు పెట్టేసి లోపల పెట్టేస్తాం అని చెప్పారు నీ జాబ్ పోతది నీ వల్ల వీల్ లైఫ్ కూడా స్పాయిల్ అవుద్ది సైన్ చేయని చెప్పారు నేను చేశాను నాకు నేను చెప్తున్నాను నేను తీయలేదని సైన్ చేశారు స్వామి ఆ స్టేట్మెంట్ మీద నేనే దొంగతనం చేశాను అని స్టేట్మెంట్ మీరు సైన్ చేశారు
ఎందుకు చేశారు అంటే నాకు ఆప్షన్ ఏమీ ఇవ్వలేదు ఒక్కటే కాబట్టి అది సైన్ చేస్తే మా ముగ్గురిని వదిలేస్తాం అని చెప్పారు సైన్ చేస్తే వదిలేస్తాం అని చెప్పారు కాబట్టి మీరు ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి చెప్పారు అంటే ఇది మీరు యాక్సెప్ట్ చేయండి మీ మీద ఏ పోలీస్ కేస్ అవ్వదు ఏమవ్వదు మీరు మీ దగ్గర నుంచి మేము ఆల్రెడీ చాలా గోల్డ్ తీసేసుకున్నాం మేము వాళ్ళకి ఇచ్చేసి తీసుకున్నారు 24th కి మేము 24th కి ఈవినింగ్ వరకు నైట్ అయిపోయింది నైట్ వరకు తనకి కొట్టేసి ఒప్పుకున్నారు అన్ని సిగ్నేచర్ ఇవన్నీ అయిపోయింది దాని తర్వాత మాకు నైట్ 11:30 to 11 o'clock ఇద్దరు కానిస్టేబుల్తో ఇంటికి పంపించారు ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టారు సైలకు ఏ మీరు సంతకం పెట్టమని చెప్పిన దాని మీద తర్వాత మాకు పంపించారు పెట్టిన తర్వాత పంపించారు అరౌండ్ 11 అవర్ 11 ఓ క్లాక్ దగ్గర దగ్గర రాత్రి పంపిస్తే ఇద్దరు కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి మా ఇంటికి పంపించారు వాళ్ళు మాతో ఉన్నారు మార్నింగ్ మళ్ళీ 10 o'clock ఇలాగా మాకు మళ్ళీ సైన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎందుకు రమ్మన్నారు మీరు డౌట్స్ గాని ఏం అడగలేదా వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళే ఏంటన్నారంటే కాపీ ఉంటదా నాకేం తెలియదు మీకు అసలు దానికి సంబంధించి ఏం తెలియదు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీ కానిస్టేబుల్స్ ని ఇదేంటండి ఇలా ఇందని గాని అసలు వాళ్ళు ఏం చెప్పారంటే రేపు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు నార్మల్ గా మా అందరికి తెలుసు కదా అమ్మ ఇచ్చింది మీరు తీసుకున్నారు మీరేం దొంగ కాదు మా అందరికి తెలుసు ఈ కేస్ ఎంత స్ట్రాంగ్ కాదు ఎందుకంటే మీ ఫింగర్ ప్రింట్స్ లేవు మీరు బయటికి ఐటమ్ తీసుకుని వచ్చింది లాగా ఏం లేదు పోలీస్ వాళ్ళు మీతో డిస్కస్ కానిస్టేబుల్ మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేశారా ఇది yes ma'am ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేశారు ఓకే అగైన్స్ట్ ఏ ప్రూఫ్ లేదు అందరికి తెలుసు అమ్మ ఇచ్చింది మీరు తెచ్చారు అని అది బయటికి వచ్చింది ఆహా వాళ్ళందరికి తెలుసు అనే విషయం కూడా వాళ్ళు మీతో డిస్కస్ చేశారా కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఎస్ఐ సార్ ఒప్పుకున్నారు కూడా మీరు ఏం మిస్టేక్ లేదు అని ఎప్పుడుది ఎప్పుడు కాల్ రికార్డింగ్ తర్వాత అయింది మ్యామ్ నేను చెప్తాను మీకు తో ఏంటైంది మళ్ళీ మార్నింగ్ 10:25 మళ్ళీ వెళ్ళారు మళ్ళీ మార్నింగ్ మాకు 10 o'clock ఇలాగా పిలిచారు ఎవరు మాతో ఎందుకంటే తన ఆల్రెడీ అన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి 1 o'clock వరకు ఏం చెప్పలేదు దాని తర్వాత సడన్గా వెళ్ళాలి మీ ఇంటికి వెళ్ళాలి మదర్ ఇంటికి గోల్డ్ కోసం తో తన వాళ్ళు ఏసీపీ గారు సిఐ గారు 25th పోలీస్ వాళ్ళు ఎవరు వెళ్ళారు ఏసీపీ గారు మా సౌమ్య నాకు బ్రదర్ ఇన్ లా అండ్ ఏసీపీ గారు సిఐ గారు అండ్ నలుగురు కానిస్టేబుల్ సౌమ్య ఇంటికి వెళ్ళారు అక్కడ ఫుటేజ్ కూడా ఉంటుంది అక్కడ వెళ్ళి వాళ్ళు వాళ్ళ అల్మారీకి ఓపెన్ చేసి అక్కడి నుంచి మాది పాత టైంలో సౌమ్య వాళ్ళది చిన్నప్పుడు సౌమ్య అంతా క్లియర్ గా చెప్పింది కాబట్టి వాళ్ళ గోల్డ్ మొత్తాన్ని ఇంటికి వెళ్ళి రికవరీ చేసేసారు ఇదంతా మీ సమక్షంలో మీరు ఉన్నారు ఓవరాల్ గా అందరూ వెళ్ళి అందరూ చూస్తుండగానే ఆ గోల్డ్ అంతా రికవరీ అక్కడ ఎంత గోల్డ్ ఉంది 25th జరిగింది ఇదంతా 25th జరిగింది 4 o'clock to 5 o'clock మధ్యలో ఓకే అక్కడి నుంచి అన్ని రికవరీ చేసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చాం దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు ఈ అంత ప్లేస్ లో మీరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారా వాళ్ళు తీసుకెళ్లిన 3 టౌన్ దానిలోనే ఉన్నారా త్రీ టౌన్ లోనే మీరు అదంతా చేస్తూ ఉన్నారు ఓకే తర్వాత మాకు మళ్ళీ తీసుకొని వచ్చారు మళ్ళీ ఇలాగా గోల్డ్ ఐటమ్ వాళ్ళు తీసుకొని సంథింగ్ వాళ్ళు రాసేస్తున్నారు అండ్ మళ్ళీ 10:30 11 o'clock కి మళ్ళీ మాకు మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ తో పంపించారు 26th దాని తర్వాత నుంచి ఎవ్రీ డే మాకు మార్నింగ్ 10 o'clock పిలిచడం అండ్ రాత్రి 11:30 వాళ్ళు మాకు చెప్పారు కి అండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్టార్టింగ్ 2 డేస్ మా ఫోన్ ముగ్గురిది ఫోన్ తీసేసుకున్నారు అసలు సో దట్ మేము ఎవరికి ఏమైనా ఫోన్ చేస్తాం అని నేను సండే రోజు సండే రోజు నేను అంటే 25th కి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను నేను ఆఫీస్ కి ఇంటిమేట్ చేయాలి అందుకే ఒకసారి ఫోన్ ఇవ్వండి ఒక్క ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తే మా బాస్ లిఫ్ట్ చేయలేదు నేను మెసేజ్ పెట్టాను సార్ నేను ఇలా కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను నేను సెలవు కొంచెం నా ఇంటిమేషన్ ఇచ్చాను దాని తర్వాత నుంచి మాకు ఫోన్స్ మాకు ఇవ్వలేదు ఐ థింక్ 2 to 3 డేస్ ఆఫ్టర్ అంటే వెనస్డే 24th 25th 26th 3 డేస్ ఇలానే గడిచిపోయిన తర్వాత మీరు 27th కి కూడా మాకు ఇవ్వలేదు మ్యామ్ ఎందుకంటే నేను 3 డేస్ పర్మిషన్ అడిగాను దే వాళ్ళు ఏంటన్నారు మీరు మండే నుంచి ఆఫీస్ వెళ్ళొచ్చు అని బట్ నాకు సమ్మెకి సింగిల్ గా వదలడానికి లేదు ఎందుకంటే తను ఎలాగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది బట్ తన ఫేస్ తన బిహేవియర్ చూసి నాకు చాలా భయం వేసింది మ్యామ్ బికాజ్ తనకి అప్పటి వరకు ఏం తెలియదు కదా సడన్ గా సౌమ్య ఇష్యూ అంతా తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఆ సిచువేషన్ అప్పటి వరకు మా ఇద్దరికి మాట్లాడడానికి కూడా ఇవ్వలేదు మ్యామ్ సో దాని తర్వాత నేను క్లియర్గా సమ్మెకి అడిగాను కి ఏంటి ఏంటి సమ్మె ఎందుకు ఎంతవరకు వచ్చింది తను నాకు అన్నీ క్లియర్గా చెప్పింది కి ఇలాగ ఇలాగ జరిగింది
నేను అన్నాను కి నీకు 23rd కి బాలేదు కదా నువ్వు ఎందుకు వెళ్ళావు తన చెప్పింది కి 23rd కి నీకు బాగోపోతే కూడా ప్లీజ్ ఇది అమ్మి బికాజ్ 26th కి ఎలాగైనా ఎవరికి ఇవ్వాల ఉంది అది ఎలాగైనా హ్యాండ్ ఓవర్ చేయాలి 26th తర్వాత నువ్వు ఫ్రీ నేను ఫ్రీ అయిపోతానని బట్ ఇన్ బిట్వీన్ వాళ్ళు ఏంటి చేశారో తెలియదు వాళ్ళు ఇలాగ ఫ్రేమ్ చేసి మాకు ఇలాగ పోలీస్ కంప్లైంట్ పెట్టేశారు ఓవరాల్ ఇప్పటి వరకు జరిగిన సినారియో చూస్తే బట్ మీ ఎవరైతే అంకుల్ ఆయన ఉన్నారో ప్రసాద్ ఆయన సడన్ గా ఇట్లా అవుతారని మాత్రం మీరు అసలు అదే మీకు ఫస్ట్ మెయిన్ ట్విస్ట్ అండ్ మోనిక అసలు కనపడనే లేదు ఈజ్ దట్ రైట్ సౌమ్య కనపడనే లేదు మిమ్మల్ని కొట్టి చేసి ఎట్టి పరిస్థితులు మీ దగ్గర సాయం తీసుకోవాలని పోలీసులు ట్రై చేస్తున్నారు తెలుసు అండ్ వాళ్ళకు కూడా తెలుసు అన్న విషయం మీ కానిస్టేబుల్స్ ద్వారా తెలిసింది క్లియర్గా లేదు అన్న సంగతి ఫోర్ డేస్ వరకు మీ మొబైల్స్ ఇవ్వలేదు తర్వాత ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు బేసికల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్ కి వాళ్ళు మాకు ఎలాగా ఒప్పించారు కాంటాక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశం అనేది మీరు అనుకుంటున్నారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది కి వీళ్ళకి ఏమి ఇది లేదు వీళ్ళు ఒప్పేసుకున్నారు కదా ఇప్పుడు వీళ్ళకి మొబైల్ ఇవ్వచ్చు సో దట్ అప్పటి నుంచి కూడా ఫోన్ సౌమ్యది ఫోన్ చెప్పారు కి ఫ్లైట్ మోడ్ లోనే ఉండాలి యు కాంట్ కాల్ ఆర్ ఫ్లైట్ మోడ్ కూడా తీయకూడదు ఎప్పటి వరకు టిల్ అంటే మేము చెప్పింది వరకు వాళ్ళు చెప్పేంత వరకు తీయొద్దు ఫ్లైట్ మోడ్ లోనే ఉంచమని చెప్పేశారు సౌమ్యకి ఓకే ఉంచండి మా ఇద్దరు ఫోన్ ఉంది మా ఇద్దరు ఇక్కడ అక్కడ అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ కి అందరికి చెప్పాం కి ఇలాగా ప్రాబ్లం అయిపోయింది అందులో వాళ్ళు కూడా కొంచెం పానిక్ అయిపోయారు మీ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా గోల్డ్ ఉండబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి అలాగే మేము తనకి ఏంటి చెప్పానంటే మీ మదర్ ఇంట్లో గోల్డ్ దొరికింది కదా మీ అమ్మకి కూడా లోపల తోసేస్తాం మీ బ్రదర్కి కూడా కేసు పెట్టేస్తాం నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ నేవీలో నీకు కూడా ఎలాగా నీకు ఫిక్స్ చేయాలా ఉంది మాకు తెలుసు బాగా ఇలాగ మాకు ఇలాగ హెరెస్ చేస్తారు టిల్ ఫ్రైడే వరకు వాళ్ళు చాలా మంచిగా బిహేవ్ చేస్తూ లక్ష్మీ మేడం మాకు రెండోసారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఫుడ్ పెట్టడం లాగా ఇలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా లక్ష్మీ మేడం అంటే ఎవరు కానిస్టేబుల్ మేడం కానిస్టేబుల్ ఒక ఫీమేల్ తన 24 hours తన 24 hours మాతో ఉంది తో వాళ్ళ ఇంటికి ఇలాగా ఇవన్నీ జరిగింది మ్యామ్ తో మాకు లాస్ట్ మూమెంట్ వరకు మీకు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది నువ్వు ఎలాగ ఒప్పుకున్నావు కదా మీరు బెయిల్ వస్తుంది అన్న పాయింట్ లో కూల్ గా ఉన్నారు సరే అయింది ఏదో అయిపోయింది అన్న ఉద్దేశంలో మీరు ఉన్నారు అంతేనా స్వామి వాళ్ళు కూడా ఇచ్చేద్దామని అనుకున్నారు ఇదేం పెద్ద కేసు కాదు అప్పుడు వరకు స్టేషన్ బెయిల్ ఏదో ఇచ్చేద్దామని కానీ వాళ్ళ డాడీ ఇన్సిస్ట్ చేశారు నేను ఎలాగైనా బయటకు రావద్దు ఎప్పుడు చెప్పారు ఈ విషయం మా ముందే చెప్పారు ఎస్ఐ సార్ వచ్చి పాపం సార్ అమ్మాయి కదా మీడియాలో కూడా ఇలా చేస్తున్నారు తన కెరీర్ పోతుంది అండ్ సూసైడ్ అది చేసుకున్నది అనుకోండి మళ్ళీ ఒక లైఫ్ పోతుంది అనవసరం పోతే పోనీయండి ఈవెన్ డీసీపీ మ్యామ్ కూడా ఇలాంటి జరిగింది డిస్కషన్ అంతా 20 Thursday అంటే క్షమించేస్తారా ఈసారికి మీరు అన్ని ఒప్పుకున్న తర్వాత మీ మొబైల్స్ మీ చేతికి వచ్చిన తర్వాత జరిగింది మళ్ళీ ఇంకొకసారి డీసీపీ మ్యామ్ సెకండ్ టైం కూడా చచ్చిపోయినా పర్లేదు చచ్చిపోతే చచ్చిపో నీ బతికెంత అలా మాట్లాడారు బలరామ్ రిక్వెస్ట్ చేశారు అనమాట కాల్ పట్టుకొని అది వదిలేయండి నాకు అప్పటి వరకు వాళ్ళు ఏంటన్నారు అప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు అనేసి ఎఫ్ఐఆర్ అవ్వలేదు కదా వాళ్ళ గోల్డ్ వాళ్ళకి వచ్చింది దానికన్నా ఎక్కువ వచ్చింది డోంట్ వరీ వాళ్ళు వదిలేస్తారు స్టేషన్ బెల్ కనీసం స్టేషన్ బెల్ అయితే అయిపోద్ది అని మీరు దాని తర్వాత మీరు చెప్పవచ్చు వాట్ ఎవర్ సో మేము మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే తన సేఫ్ గా ఎలాగా ఇంటికి వచ్చాను అంతవరకు మీరు ఆలోచించుకోండి స్టోరీలో మీ బ్రదర్ కూడా మీతోనే ఉన్నారా ఎస్ మ్యామ్ మా ముగ్గురు 8 to 9 days అక్కడ ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళడం సాయంత్రం రావడం 24th అనుకుంటా సాటర్డే నుంచి మీరు మళ్ళీ ఎప్పటి వరకు మరి మీరు థర్స్డే వరకు అని చెప్పి 4 days తర్వాత మీ మొబైల్ మీకు ఇచ్చారు థర్స్డే వరకు మాకు అదే హోప్ ఇచ్చారుకి ఏం లేదు మీ మీద వచ్చేస్తుంది అంత సేఫ్ అనే ఫీలింగ్ లో ఉన్నారు ఒప్పుకున్నారా లేకపోతే అయినప్పటికీ వాళ్ళు ఏదో అనుకున్నారా అయిపోతుంది అనే ఫీలింగ్ లో మా ఇద్దరికి ఏంటి చెప్పారంటే ప్లీజ్ వీళ్ళు ఇలాగా పవర్ఫుల్ పర్సన్ తో మీరు ఎందుకు పెట్టుకుంటారు మీరు ఏదో ఇప్పుడు ఎలాగ వాళ్ళకి గోల్డ్ వచ్చింది కదా వాళ్ళకి కంప్లైంట్ ఏమేయరు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫ్రైడే వరకు ఇలాగ చెప్పారు సో వాళ్ళు ఎందుకు ఎంత చెప్పారంటే సో దట్ వీ కాంట్ గో టు ఎనీ అడ్వకేట్ ఆర్ ఎనీ లీగల్ అడ్వైజర్ దగ్గర ఫ్రైడే మార్నింగ్ 12 o'clock దగ్గర మాకు తీసుకుని ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు మ్యామ్ తో నేను అడిగాను ఏంటి సరే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకుని వచ్చారు థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు వరకు అయింది కదా లేదు లేదు మీ కేసు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నేను అడిగాను మరి సరే ఎందుకు థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకున్నారు వాళ్ళు ఏదో అవాయిడ్ చేస్తారు ఆ క్వశ్చన్కి అవాయిడ్ చేస్తారు అక్కడ సైన్ చేసుకున్న పేపర్స్కి దానికి సంబంధం లేదా అక్కడ సైన్ చేసిన పేపర్స్ మీ 3 towns లోనే చేశారు ఇదంతా అన్నీ జరుగుతుంది మ్యామ్ 3 towns లోనే ఆ రోజు ఫ్రైడే రోజు
నెక్స్ట్ ఫ్రైడే ఫ్రైడే టు నెక్స్ట్ ఫ్రైడే రోజే మాకు తెలిసింది ఫోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ కేసు. అది వాళ్ళు థర్డ్ టౌన్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ చేశారు. అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఏదో ఏదో పేపర్ అరెస్ట్ రిసిప్ట్ ఉంటుంది, అందులో నా సిగ్నేచర్ తీసుకున్నారు. నేను సార్ ఏంటి ఇది అరెస్ట్ సిగ్నేచర్ ఏంటంటే, లేదు ఇది ఒక ఫార్మాలిటీకి మీకు తెలియదు అసలు ఏం జరుగుతుందనే విషయం మీకు తెలియకుండా ఓవరాల్ గా అసలు ఏం తెలియకుండా మీ దగ్గర నుంచి సైన్స్ తీసేసుకున్నారా? ఓకే, ఫస్ట్ ఆల్రెడీ సౌమ్య సైన్ చేసేసింది ఆల్రెడీ ఒక పేపర్ మీద త్రీ టౌన్ లో. ఫోర్ టౌన్ కి వచ్చాక మీ చేత కూడా సిగ్నేచర్ తీసుకున్నారు, అది ఏం పేపర్స్? అక్కడ ఇంకా చాలా ఒక 3-4 పేపర్స్ లో సౌమ్య సిగ్నేచర్ కూడా తీసుకున్నారు. ఏం పేపర్స్ అనేది మీరు? అది అయిపోయిన తర్వాత నాకు ఏం పేపర్స్ కూడా మీకు తెలియదు అప్పటికి. ఫాస్ట్ ఫాస్ట్ గా సైన్ పెట్టు పెట్టి సైన్ తీసుకున్నారా? అంటే బేగా బేగా మీరు సైన్ చేసేస్తే మీకు బేగా బెయిల్ అయిపోద్ది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇలాగ చెప్పారు. సడన్లీ నా లిస్ట్ వెళ్ళింది రిమాండ్ రిపోర్ట్ మీద. 5 పేజెస్ది ఒక కానిస్టేబుల్ చేతిలో ఉంది, అందులో సిఐ సిగ్నేచర్ పెండింగ్ ఉంది. తో నేను అడిగిన అని ఈ పేపర్ ఏంటి ఇది చెప్తే వాళ్ళు లేదు ఒక రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది దాంట్లో, అది ఒక ప్రొసీజర్. నేను ఓకే ఒకసారి చూడొచ్చా అడిగితే అక్కడ అన్ని అబద్ధాలు ఇచ్చారు. మీకు అడిగితే అడిగితే నేను సార్ ఏంటి ఇది అన్ని రాంగ్ రాంగ్ గా రాశారు మీరు, మీరు మాకు 24th నుంచి పికప్ చేస్తారు, ఇప్పుడు ఇక్కడ మీరు మాకు ఇక్కడ చాలా అంటే చాలా రాంగ్ గా రాశారు. అంటే స్టార్టింగ్ లో 25th or 26th కి వీళ్ళకి తెలిసింది, దే హ్యావ్ లాజ్డ్ కంప్లైంట్ 25th night 23:30 రాత్రి 23:30 ఈ అమ్మాయి పారిపోతుంది, మేము తనకి గోల్డ్ తో పట్టేసుకున్నాం. లైవ్ గా ఆవిడని పట్టుకున్నారు అనేది మాకు తెలుస్తుంది. సో అది దానిలో రాసున్నది మాత్రం బయటకు వచ్చి ఉంటుంది. అండ్ మీరు తెలీదు ఏమి అసలు తెలీదు. నేను వెంటనే ఫోటో తీసుకుని నా బామర్ది గారికి పంపిస్తాను కి వీళ్ళు మాకు ట్రాప్ చేసేస్తున్నారు, ప్లీజ్ ఒక అడ్వకేట్ కి మీరు ఎలాగైనా హైయర్ చేయండి. మీ రిలేటివ్స్ అండి? ఇప్పుడు మీరు ఎవరు? మా బామర్ది గారికి. తమ్ముడికి? ఓకే, తమ్ముడికి. ఆయన్ని మళ్ళీ ఎప్పటి వరకు తీసుకొచ్చారు మీ తమ్ముడిని? 4-3 టౌన్ వరకే, వన్ డేనే తీసుకొచ్చారు, తర్వాత మీ తమ్ముడిని ఏం తీసుకురాలి? వెనస్డే వరకు మాతో ఎవ్రీడే, అంటే 3 టౌన్ లో ఉన్నంత వరకు మీరు వచ్చారు మీతో పాటు, కరెక్టేనా సార్? పెద్దన అసలు పిల్లలేదు, వచ్చారు కదా రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నంత వరకు మీ బ్రదర్ కూడా వచ్చారు. తర్వాత మీకు రిమాండ్ రిపోర్ట్ ఇక్కడికి వచ్చాక మీ సిగ్నేచర్స్ తీసుకుంటే చూస్తే మీకు డౌట్ వచ్చింది. పిక్చర్ తీసి వీళ్ళంటికి మీ అలౌ చేశారు? అప్పుడు ఎవరు లేరా? మీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చారు కార్లోనే కూర్చోబెట్టారు. కి వాళ్ళు ఏంటన్నారంటే, వాళ్ళ ఫాదర్ వచ్చారు 4th టౌన్ పోలీస్ స్టేషన్ మీద, హీఈస్ ఫోర్సింగ్ అస్ టు టేక్ యూ టు కోర్ట్. నేను అడిగాను సార్ మీరు ఇప్పటి వరకు చెప్పారు బెయిల్ వచ్చేస్తుంది అని, ఇప్పుడు ఏంటి కోర్టుకి ఎందుకు? సడన్లీ వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉండి ఉన్నారు, సడన్లీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసి వచ్చారు. ఎవరు? మీరు వెహికల్ లోనే ఉన్నారా? అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ చూసి ఇది కూడా మీరు వెహికల్ లోనే? మేము పానిక్ అయిపోయాం. నేను బామరది గారికి చెప్పాను, వాళ్ళు అప్పటి వరకు చేంజ్ చేసి వచ్చారు, తన సిగ్నేచర్ అక్కడక్కడ తీసుకున్నారు, దాని తర్వాత మాకు తీసుకుని వెళ్ళారు. ఆ రిమాండ్ రిపోర్ట్కి వాళ్ళు కావాలనే లేట్ చేస్తారు. సిఐ గారికి మాకు పోలీస్ బ్యారక్స్ దగ్గర 4 o'clock దగ్గర తీసుకుని వెళ్ళారు. మొత్తానికి పోలీసులు మిమ్మల్ని 4 టౌన్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీరు సంతకాలు అవి చేయమంటే చేయనన్నారా? అక్కడ అక్కడ ఆల్రెడీ చేస్తాం మ్యామ్. తన వాళ్ళ మీద నమ్మకం పెట్టేసింది కి హా వాళ్ళు మాకు ఏమి చేయరని. లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళు ఏంటంటున్నారు, మీ మీద ఎఫ్ఐఆర్ ఏం రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళకి వాళ్ళ గోల్డ్ ఇచ్చేసి మీకు ఇక్కడ నుంచి పంపించేస్తామని. ఇది నార్మల్ ఫార్మాలిటీస్, సైన్ చేసేయండి. తను కూడా హ్యాపీనెస్లో సైన్ చేసింది ఫస్ట్. దాని తర్వాత నేను రిపోర్ట్ ఉంటుంది కదా, రిమాండ్ రిపోర్ట్ చదివేసిన తర్వాత నేను నా బాబర్దికి చెప్పాను కి ప్లీజ్ ఒక అడ్వకేట్ చేయించండి. ఎందుకంటే అప్పుడు మీ ఫోన్ అలౌ చేశారా వాళ్ళు? ఫోన్ అలౌ చేశారా మీ కాల్స్ మీ మొబైల్? మీకు నాకు వాళ్ళు వెనస్డే థర్స్డే దగ్గర దగ్గర వాళ్ళు మాకు ఫోన్ ఇచ్చారు. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. మాకు తెలిసిందికి వాళ్ళు మాకు ట్రాప్ చేస్తున్నారు. నేను చెప్పాను కి మీరు మన మీరు అబ్జర్వ్ చేసుకున్నారు ఆల్రెడీ, కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీ వాళ్ళ బ్రదర్ కి పంపించి అప్పుడు అడ్వకేట్ ని మాట్లాడారా? ఎప్పుడైందండి ఇది? 1 week తర్వాతనా? హా 1 week తర్వాత మ్యామ్, ఫ్రైడే ఫస్ట్ కి అయింది. అంటే మీరు 24th నుంచి ఫస్ట్ వరకు కూడా వాళ్ళ అండర్లో ఉన్నారు. అసలు మీకు ఏం అర్థం కావట్లేదు, తెలియదండి. ఈవెంట్
చదవను కూడా చదవలేదు ఏంటవుతుందనేది నీకు తెలియదు అప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కాపీ గాని కంప్లైంట్ కాపీ గాని చూస్తేనే నీకు ఫస్ట్ డౌట్ వచ్చింది అందులో కూడా పట్టుకున్నాం చేసి పట్టుకున్నాం దాని తర్వాత 15 డేస్ రిమాండ్ ఇవన్నీ రాసి ఉంటే నేను అడిగాను ఆ డౌట్ వచ్చి నేను బామర్దికి పంపించాను అడ్వకేట్ అలా హైర్ చేశాను ఎస్ఐ గారు అన్నారు మీ దగ్గర మేము లాస్ట్ రూపాయి వరకు డ్రైన్ చేసాం నేను మాకు తెలిసేవారు అడ్వకేట్ ఉన్నారు వాళ్ళకి నేను పెట్టేస్తాను పోలీస్ వాళ్ళే ఒక అడ్వకేట్ ని మాట్లాడేస్తామని చెప్తే మీరు ఏమన్నారు అప్పుడు అప్పుడు వరకు నాకు తెలిసినందుకు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని నేను ఉద్దే అన్నాను ఇప్పుడు ఫస్ట్ అపోజ్ చేయడం అనేది రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళే లాయర్ ని పెడతారంటే మీరు ఫస్ట్ అపోజ్ చేశారా ఓకే అపోజ్ చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పుడు వరకు చాలా ప్రేమతో మాట్లాడేవారు దాని తర్వాత దే హావ్ స్టార్టెడ్ సౌమ్యకి అసలు సిచ్యువేషన్ అర్థమవుతుందా సౌమ్య మీకు అసలు సిచ్యువేషన్ కానీ అది ఏమవుతుంది మీకు అసలు అర్థమవుతుందా ఈవెన్ ఆ రోజు ఏమైంది అనేది వాళ్ళ డాడీ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అమ్మాయి అసలు బయటికి రాకూడదు ఎప్పుడు చెప్పారు ఇదంతా ఎస్ఐ రిక్వెస్ట్ చేశారు అన్నమాట ఇప్పుడు ఫోర్త్ టౌన్ కి వచ్చిన టైంలోనా థర్డ్ టౌన్ లోనే రిక్వెస్ట్ చేశారు ఆ అమ్మాయి వాళ్ళు ఇచ్చారు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చారు వాళ్ళ దగ్గర ఏం లేవు వదిలేయొచ్చు కదా అంటే 150 తులాలు రికవర్ అయినంత వరకు నేను అమ్మాయిని వదలను 150 అని చెప్పారా మీడియాలో అసలు రకరకాల కథనాలు 75 అని ఫస్ట్ ఒక్క వచ్చింది న్యూస్ తర్వాత 115 అని రకరకాలుగా కేజీ అనేది ఓవరాల్ గా ఫిక్స్డ్ గా అయిపోయినప్పటికీ రికవర్ అండ్ ఈ అమ్మాయి బయటికి వెళ్ళి ఏం మాట్లాడుతో తెలీదు అసలు బెయిల్ సమస్య లేదు మీకు అనిపించిందా మౌనిక గురించి వాళ్ళ డాడీకి తెలిసి ఉండొచ్చు తన సిచ్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేస్తుంది కదా ఆ విషయం గురించి వాళ్ళ డాడీకి తెలిసి ఉండొచ్చు అని మీకేమైనా అనిపించింది మ్యామ్ కానీ నేను బయటకు అయితే రాకుండా ఉండడానికి బాగా ట్రై చేశారు నేను వచ్చి మాట్లాడకుండా ఉండడానికి మ్యామ్ ఇంకా ఒకటి ఇంపార్టెంట్ థర్స్డే ఈవినింగ్ టైంలో మాకు ఎలాగే వాళ్ళు అక్కడ ఉంచారు కదా అక్కడ మోనిక ఎస్ఐ గారికి చెప్పింది కి సార్ నేను పోలీస్ స్టేషన్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు గోల్డ్ షాపింగ్కి మేము ఏదో క్యాష్ లాస్ట్ క్యాష్ ఇచ్చాం ఆ క్యాష్తో వాళ్ళు గోల్డ్ కొనడానికి వెళ్ళారు తెలీదు ఎందుకు అక్కడ క్యాష్ కొని అంటే గోల్డ్ కొనిన టైంలో ఆ మోనిక అమ్మాయి తన ఎస్ఐ గారికి చెప్పారు కి నేను ఒకసారి సౌమ్యతో మాట్లాడాలి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు కి సౌమ్య కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఏం బలం చెప్తుంది ఇప్పుడు ఇది గురువారం అంటే మౌనిక వచ్చిందా పోలీస్ స్టేషన్ కి లేకపోతే మౌనిక ఏం క్యాష్ ఏదైతే ఉందో రికవరీ చూపించాలి కదా మొత్తం క్యాష్ ఏవైతే ఉందో అది గోల్డ్ లా కన్వర్ట్ చేశారన్నమాట ఎవరు ఎవరు చేశారు ఇంత పోలీస్ వాళ్ళు చేశారా ఇదంతా ఓ కన్వర్ట్ చేసి ఏదైతే క్యాష్ మా దగ్గర కలెక్ట్ చేశారో అదంతా గోల్డ్ కొన్నారు ఆ గోల్డ్ సెలెక్షన్ కి వాళ్ళ ఫ్యామిలీని పిలిచారు ఆ టైంలో తను ఎస్ఐ గారి సైడ్ కి వచ్చి ఒకసారి సౌమ్యతో మాట్లాడతాను అని చెప్పిందంట వాళ్ళ డాడీ నుంచి తిట్టేసి తీసుకెళ్లిపోయారు అది బలరాం మీరు చూసారు లేదు మ్యామ్ ఎస్ఐ సారే మీకు చెప్పారా ఇలా జరిగింది అనే విషయం గురించి అంటే మౌనిక మీతో మాట్లాడడానికి సమ్వాట్ ఓకే ఉంది బట్ వాళ్ళ ఫాదర్ అలా చేయలేదు వాళ్ళ ఫాదర్ ఏమన్నారట అంటే నో చేసింది పెంట చాలా ఎక్కువ చేసాం నోరు మూసుకో ఈ విషయాలని మీకు ఎస్ఐ చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు అంటే దే నో అంటే వాళ్ళ ఫాదర్ కి తెలుసు తను ఏం చేసింది అనేది తెలిసి కూడా మిమ్మల్ని ఇవన్నీ సంథింగ్ అరౌండ్ 7 to 8 మధ్యలో అయింది దాని తర్వాత మాకు మళ్ళీ థర్స్డే నైట్ కి మళ్ళీ పంపించారు కదా ఇంటికి ఆ టైంలో మాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్ని తెలిసిపోయింది ఒకే రోజు అంటే మీకు థర్స్డే కి రిమాండ్ కానీ లేకపోతే ఎస్ఐ చెప్పడం వల్ల అక్కడ ఏమవుతుందనే విషయం అది థర్స్డే అయింది రిమాండ్ ఇదంతా ఫ్రైడే ఓకే రిమాండింగ్ లాస్ట్ తెలుస్తున్నాయి ఓకే ఈవినింగ్ లాస్ట్ 1 hour లో అంత జరిగిపోయింది అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు నాకు కొంచెం డౌట్ వచ్చింది మ్యామ్ తో నేను ఏంటన్నాను నేను ఏం చేశానంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు నేను ఆడియో రికార్డింగ్స్ ఆన్ చేస్తాను థర్స్డే నైట్ చేశారా ఓకే ఓకే థర్స్డే నైట్ నేను చెప్పాను అంటే కన్వర్సేషన్ చేశాను సార్ నాకు సమ్మెకి చాలా భయం తను ఇంకా నార్మల్ అవ్వట్లేదు తన పిచ్చి పిచ్చిలాగా బిహేవ్ చేస్తుంది నేను సూసైడ్ చేసుకుంటాను ప్లీజ్ మీరు సార్ ఎలాగైనా మాకు బయటికి తీయండి తో సరే చెప్తున్నారు లేదు మాకు తెలుసు మీరు ఏం చేయలేదు మీకు ఇలాగా ఇదంతా రికార్డ్ అయి ఉందా అండి ఇప్పుడు మీరు ఏదైతే ఇదంతా వాళ్ళు ఏం మాట్లాడారు మీరు రికార్డ్ చేశారు నేను చేశాను మ్యామ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు కూడా ఫోన్లోకి పైన నుంచి ప్రెషర్ ఉంది ఏసీపీ డీసీపీ అసలు వినట్లేదు ఆ విషయాలు కూడా చెప్పారా మీకు అంటే గురువారం మీకు అసలు విషయం అంతా తెలిసింది అప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత వాట్ ఈస్ వాట్ అని మీకు తెలిసింది శుక్రవారం రిమాండ్ రిపోర్ట్ లేకపోతే లాయర్ అప్పుడు మాట్లాడుకోవడం తీసుకుని వెళ్ళడం అక్కడ నాకు నా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది కి వీళ్ళు మాకు ట్రాపే చేస్తున్నారు అట్ ఎనీ కాస్ట్ దే ఆర్ నాట్ అంటే సౌమ్యకి వదలడానికి సీన్ లేదు అనేసి తెలిసిపోయింది
అక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసిన దాని తర్వాత వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది. మాకు అక్కడ 4:30 to 5 o'clock దగ్గర మెడికల్ చేయించిన తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చారు కోర్ట్ దగ్గర జరుగుతుంది. ఓకే, మెడికల్ రిపోర్ట్ అయిన తర్వాత కోర్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే, అక్కడ తనకి చెప్పారు సైన్ చేయండి అని, బికాజ్ దే హ్యావ్ చేంజ్డ్. ముందునే మార్నింగ్ నేను చెప్పాను ఆఫ్టర్నూన్ ఒక డాక్యుమెంట్లో సైన్ చేస్తాం సౌమ్య నేను, వాళ్ళు మళ్ళీ మోడిఫై చేశారు. ఓహో, ఆల్రెడీ ఒక సైన్ తీసుకున్నా దాన్ని మోడిఫై చేసి వాళ్ళు ఈవినింగ్ సంథింగ్ అరౌండ్ 5 to 5:30 మధ్యలో తీసుకుని వచ్చారు. ఓకే, అప్పుడు సౌమ్యకు చెప్పారు ఇక్కడ ఇక్కడ సైన్ చేయండి. ఫ్రైడే నైట్ జరిగింది ఇదంతా, ఈవినింగ్ టైంలో. ఆ టైంలో నా అప్పటి వరకు మా అడ్వకేట్ వచ్చారు. తో అడ్వకేట్ చెప్పారు ఏ డాక్యుమెంట్ లో సైన్ చేయకండి. మీరు ఆల్రెడీ రిమాండ్ ఫోటోస్ పంపించిన తర్వాత మీ బ్రదర్ మాట్లాడిన అడ్వకేట్ వచ్చారు. అడ్వకేట్ చెప్పారు ప్లీజ్ ఏ డాక్యుమెంట్ లో సైన్ చేయకండి. వాళ్ళు అన్ని మోడిఫై చేస్తారు ఇప్పుడు వరకు ఎంత కాలం. ఈ విషయాలన్నీ మీ బ్రదర్ ద్వారా వాళ్ళకి తెలిసాయా? అంటే ఏంటి అంటే ఇప్పుడు లాయర్ కి ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్స్ అన్ని బ్రదర్ మాతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవ్రీథింగ్ తెలిసిందంతా చెప్పారు. అందరూ ఎక్కడ సైన్ చేయొద్దని చెప్పారు. సైన్ చేయొద్దని చెప్పారు. అక్కడ ఏదో టైంలో మేము సైన్ చేయొద్దు అనేసి ఫిక్స్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 6 కానిస్టేబుల్ సౌమ్య చుట్టూ మొత్తం రౌండప్ చేస్తారు. నువ్వు చేస్తావా లేదా చూడు, ఇప్పుడు నీ హస్బెండ్కి ఎక్కడ తోసేస్తాం అంటే చాలా రకాల్లో తనకి భయపెట్టారు. నేను దూరం నుంచి నేను దగ్గరికి వెళ్తే నువ్వు దూరంగా ఉండు లేకపోతే నీకు తంతం, ఎందుకంటే ఇప్పుడు తను మా కస్టడీలో ఉంది. మా అడ్వకేట్ కూడా చెప్పారు దూరం ఉండు. ఏమి నేను సౌమ్యకి చెప్పాను, సౌమ్య చదవకుండా ఏమి సైన్ చేయక. సౌమ్య అప్పుడు మీరు ఏం చేశారు? సైన్ చేయలేదు, చూసే చేయలేదా లేదా సైన్ చేయొద్దని చెప్పిన తర్వాత మీరు చేయకుండా ఆగిపోయి తర్వాత అంటే చూస్తున్నాను అక్కడ 380 సెక్షన్ 411 సెక్షన్ ఏవో యాడ్ చేశారు. ఆఫ్టర్నూన్ నుంచి మ్యాజిస్ట్రేట్ కాల్ చేస్తే అది స్టేషన్ బెయిల్ కేసు, దాని కోర్టు వర్క్ ఎందుకు అని ఆఫ్టర్నూన్ చెప్పారు మ్యాజిస్ట్రేట్. ఓ, జడ్జ్ చెప్పిన వీళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. 6 వరకు 6:30 అలా చేశారు. జడ్జ్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే జడ్జ్ దగ్గర ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతను అసలు మొత్తం కేసు అంతా చదివారు. చదివిన తర్వాత నన్ను అడిగారు నువ్వు ఏమైనా తీసావమ్మంటే లేదు సార్ అని. సిఐ వైపు కోపంగా చూశారనమాట, దేనికి ఇలా తీసుకొస్తారు, స్టేషన్ బయలు అయిపోవాలి కదా. అంటే ఆయనకు అర్థమైందా? అర్థమైంది. ఫ్రేమ్ చేశారని అయితే ఆయన అన్నారా లేకపోతే అన్నారు. సిఐతో మాట్లాడారు, డీటెయిల్స్ అవి అడిగారు. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే సిఐ ఇన్వెస్టిగేషన్ అది ఎవరేం చేయలేదు, వాళ్ళ ఫాదర్ చెప్పిన స్టోరీ అలా మొత్తం అంతా చెప్తున్నారు. వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్పారు. మీ డాడీ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడలేదా? మ్యాజిస్ట్రేట్ ముందు ఏం మాట్లాడకూడదు కదా సార్. ఇంకా జడ్జి ఏం అడిగారంటే నేను ఏమైనా కొట్టారా పోలీసులు అంటే నేను దారిలో మొత్తం నాకు చెప్పారనమాట. కొట్టామని చెప్పామంటే బాగోదు, జడ్జి ముందు కొట్టామని చెప్పకూడదు అలా అలా చెప్పి మళ్ళీ మీకు రిమాండ్ ఇన్ కేస్ మీరు బెయిల్ రాకపోతే రిమాండ్ మా దగ్గరే ఉంటుంది అప్పుడు నీకు చెప్తాము బెదిరించారు చెప్పేసింది. అక్కడ సో మొత్తానికి సౌమ్య అసలు కంప్లీట్ గా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తారు చేయడం వల్ల ఈ కేసులో నువ్వు ఇరుక్కున్నావు అనేది మాత్రం నీకు జడ్జి ముందుకు వెళ్ళాక మీకు అర్థమైంది రైట్? అప్పుడు అడ్వకేట్ వచ్చి మొత్తం స్టోరీ చెప్పారు. జడ్జ్ నాకు చెప్పారు అన్నమాట, ఏడొద్దమ్మా బెయిల్ అయితే ఇచ్చేస్తాము, నువ్వేం క్రిమినల్ కాదు కదా. జడ్జి మీకు చెప్పారు. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు? బెయిల్ అయిపోయింది, బెయిల్ వచ్చేసింది. ఈ బెయిల్ వచ్చింది అనే విషయం ఒక్కటి కూడా బయటకు రాకుండా కంప్లీట్ మానిపులేట్ చేశారనేది మాత్రం ఖచ్చితంగా మనం గమనించాలి. ఎందుకంటే అసలు సిచ్యువేషన్స్ అవన్నీ అంటే ఏదో సినిమాలో జరుగుతున్న సీన్స్ చూస్తున్నారు. రియల్ గా అసలు ఇంత అంటే అంత పర్టికులర్ గా ప్లాన్ చేసి ఇరికించారా అంటే మాత్రం ఇట్స్ హారిబుల్. అండ్ తను ఆల్రెడీ తనకు ఒక ఫేమ్ ఉంది. ఒక పక్క సోషల్ మీడియాలో చూస్తే ఎవరికి నచ్చిన రాతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అండ్ వాళ్ళు వెళ్ళి చూసి వచ్చినట్టు ఇక్కడ జరిగిన దానిలో ఒక్క విషయం అన్న బయటకు వచ్చిందా అండి? అసలు నిజంగా ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ తీసుకుని ఇంకా రకరకాలుగా అసలు వాడు ఎవడో తెలియదు అంట లేదా ఎవరెవరితో ఉందంట అని దాని మీద నిజానికి ప్రాస్టిట్యూట్ అనే లాంటి కేసులు పెట్టడానికి లేదా మర్డర్ అటెంప్ట్ చేసిందనే విషయాలు కూడా తను చెప్పింది. అంటే అంతవరకు వెళ్ళి ఒక అమ్మాయిని ఇరికిస్తున్నారంటే అసలు ఇది కాంట్ ఇమాజిన్ ఎంత జరుగుతుంది.
తను నిజానికి ఏం తెలియదు, తను సపోర్ట్ చేయాలనుకుంటే ఇంత చేస్తారా? ఖచ్చితంగా సౌమ్యకి జస్టిస్ రావాలి. సౌమ్య, ఈ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మీరు వేరే అడ్వకేట్ నా, లేకపోతే అడ్వకేట్ వచ్చింది? అసలు ఏమైంది అంటే ఈ సిచ్యువేషన్స్ వింటే మాత్రం లిటరల్లీ ఇంత అన్యాయంగా జరుగుతుందా, ఇంత అన్యాయంగా ఒకళ్ళని బుక్ చేస్తారంటే మాత్రం చాలా బాధగా ఉంది. బెయిల్ వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళారు? బెయిల్ వచ్చిన తర్వాత మేము కిందకి వచ్చాం. అండ్ సిఐ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం టీంతో సహా చాలా మంది వచ్చారు సార్, మేము ఆ జడ్జి ఇంటి దగ్గర తో వాళ్ళకి పంపించారు. బట్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం అక్కడే ఉంది. తో నేను థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే మీ వల్ల మా వైఫ్ బయటకు వచ్చింది, అంటే నీకు తంతను, నీకు నువ్వు వైజాగ్లో ఎలా బతుకుతావు నేను చూసుకుంటాను, నువ్వు నీకు మీ వైఫ్కి బెయిల్ వచ్చింది అనుకుంటున్నావా, ఇంకా ఏంటి ఏంటి పెట్టాలి మాకు బాగా తెలుసు, నువ్వు రచిపోతున్నారు కదా చాలా రకాల్లో, అంటే ప్లాన్ ఇంకా అంతకంటే ఎక్కువ ప్లాన్ చేస్తారు అనేది మాత్రం మీ అమ్మ మీ తమ్ముడు మీ ఎవరెవరు నీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు హెల్ప్ చేయడానికి వచ్చారు, అందరికి ఏంటవుతుంది మీరు తర్వాత, అంటే మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా వాళ్ళు ముందుగానే మిమ్మల్ని ఇన్సిస్ట్ చేసేసారు మీ దగ్గర నుంచి అసలు ఎటువంటి, అండ్ ఓవరాల్గా అసలు మీరు బయటకు వచ్చిన మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనే ఒక ఇదా వాళ్ళది లేదా ఏం చెప్పారు? దాని తర్వాత మేము వచ్చాం, మళ్ళీ ఇంటికి వచ్చాం. దాని తర్వాత మాకు బెయిల్ పేపర్ ఆల్రెడీ జడ్జి గారు ఆల్రెడీ అప్రూవ్ చేశారు. సెకండ్ డే నుంచి అంటే సాటర్డే వర్కింగ్ డే మేము వెళ్ళాం సిఐ ష్యూరిటీ, నేను నా బామర్ది గారు ష్యూరిటీ ఇచ్చాం. ఆఫ్టర్నూన్ 3 వరకు అయిపోయింది. సో నేను బెయిల్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అడిగాను. వాళ్ళు ఏంటన్నారు, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, మండేకి మీకు ఇస్తామని. మేము ఓకే సరే ఓకే, మాకు తెలియదు కి బెయిల్ పేపర్తో సహా రిమాండ్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి, లాట్స్ ఆఫ్ డాక్యుమెంట్ మన దగ్గర కూడా ఉండాలి. లాయర్ అవేం చెప్పలేదండి మీకు? ఏం చెప్పలేదు. నైట్ అయిపోగానే నాకు తెలిసి లాయర్ తో వాళ్ళు కలిసిపోయారు. తర్వాత ఏంటి ఓకే అంటే ఎప్పుడు నైట్ మీరు బెయిల్ ఇచ్చిన జడ్జి దగ్గర ఫ్రైడే అయిపోయిన తర్వాత అర్థమైంది అప్పుడు? ఎందుకంటే సాటర్డేకి ఈ ష్యూరిటీ అంతా అయిపోయాక నేనే అడిగాను సార్ బెయిల్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారా అంటే, మా దగ్గర ఉంటారు కదా మా కేసు అంతా మేమే డీల్ చేస్తాము అని నన్ను పక్కన కూర్చోబెట్టి నాకు మొత్తం స్టోరీ అడిగారు. ఏ స్టార్టింగ్ నుంచి మీ లాయర్కి మీరు క్లియర్గా అంతా చెప్పారు? మళ్ళీ చెప్పాను. మా తమ్ముడు మా హస్బెండ్ నించుని ఉన్నారు. మొత్తం చెప్పిన తర్వాత ఏం టెన్షన్ పడకు, మార్చ్ 16 వరకు సైలెంట్గా ఉండు, ఏ మీడియాతో మాట్లాడద్దు, ఫోన్ వాడద్దు, స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి, మీ ఇంట్లోనే ఉండండి. తర్వాత మార్చ్ 16కి నేను మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటాను. 16 వచ్చి జస్ట్ కాంప్రమైజ్ అయిపోతే నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, అండ్ ఈ మీడియాలో అంటావా వారం రోజులు కాంప్రమైజ్ అవ్వమని చెప్పారా? కాంప్రమైజ్ అంటే ఏంటి అడగలేదు మీరు అప్పుడు? నాకు తెలుసు మేడం, ఈ కాంప్రమైజ్ అంటే ఒప్పుకున్నట్టే. ఒప్పుకుంటే మీరు ఇక్కడ ఇంత గోల్డ్ దొంగతనం చేసిన వ్యక్తిగా ఉండిపోతారు. అది మీకు ఆల్రెడీ ఆ పోలీసు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు, మీకు ఐడియా వచ్చింది? ఐడియా వచ్చింది మ్యామ్. నేను అప్పటి నుంచి ఇంకా బెయిల్ అది ఏ పేపర్ కానీ ఏమి మీకు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదు. ఎవ్రీ డే మేము కాల్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాం. దే ఎట్ లాస్ట్ ట్యూస్డేకి వాళ్ళు చెప్పేసారు మేము ఇవ్వం. మేము షాక్కి మేము డబ్బులు ఇచ్చాం, బెయిల్ వచ్చింది, మాకు కనీసం ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి, మీరు ఇవ్వలేదు. 16 వరకు మిమ్మల్ని కామ్గా ఉండమని చెప్పారు. నిజంగా అసలు మీరు ఇలా ఉన్నారని సీరియస్లీ బయట పీపుల్ ఎవరికి అసలు కనీసం మీరు బెయిల్ వచ్చింది అనే విషయం తెలియదండి. ఇప్పటికీ మీరు రిమాండ్ లో ఉన్నారని అనుకుంటున్నారు అంతా కూడా. ఎప్పుడైతే ఇవ్వట్లేదు మీకు డౌట్ వచ్చింది? ఇంకా మేమే గూగుల్ అది చేసుకున్నాం, హెచ్ఆర్సీ చేయొచ్చు, లోకయుక్త చేయొచ్చు అని చెప్పి. సో మీరు వేరే ఎవరికి చెప్పకుండా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు? అంటే మీ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఏమన్నారు మీతో కాంటాక్ట్ లో ఉంటున్నారా? వాళ్ళ ఫీలింగ్ వాళ్ళందరికి మానిపులేట్ చేశారు పోలీస్. పెట్టేశారు మేడం కి, మీరు పోలీస్ తో పెట్టుకుంటున్నారు కదా, మీకు తెలీదా ఏంటి పోలీస్ తో పెట్టుకుంటే ఏంటి అవుతుంది, ఎలాగా మీ పాప లైఫ్ అయితే పాడు చేస్తాం, మీ అందరికి కూడా ఒక మంచి సబక్ చేయిస్తాం, అలాగే భయపెట్టేశారు వాళ్ళు. ఓ ఫ్యామిలీ మీద కూడా అసలు నువ్వే అనవసరంగా ఇరుక్కున్నావురా బాబు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇట్లా చేస్తారా? దాని తర్వాత మేము మీ ఫ్యామిలీ ఇప్పుడు సపోర్ట్ ఉన్నారా కనీసం మీకు? అంటే ఇండైరెక్ట్లీ సపోర్ట్ లో ఉన్నారు వాళ్ళు. డైరెక్ట్ గా దే కాంట్ అంటే కనీసం నిజానికి మేము అసలు కాంటాక్ట్ చేద్దాం ట్రై చేసినప్పటికీ అసలు వర్కౌట్ అయ్యేలాగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే కంప్లీట్ గా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా అంట.
అంటే కనీసం పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేనంత అసలు మీకు మీకు ఇంక సపోర్ట్ ఎవరు ఉన్నారండి? నో వన్ కదా. అంటే ఇప్పుడు నో వన్ అంటే మేము కూడా జస్ట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది అని తెలుసుకొని ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం ఉద్దేశం ఉంది కాబట్టి మా వరకైనా మీరు వచ్చారు, లేకపోతే మీ లైఫ్ ఇంకా ఎంప్టీ అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే సీరియస్లీ ఒక సొసైటీలో ఇలా జరుగుతుంది అంటే మాత్రం చూసే వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు. కానీ ఒక అమ్మాయి ఏం చేయాలి, అమ్మాయి అమ్మాయి అసలు అలా ఎలా ఇరికిచ్చారు ఫ్యామిలీ మొత్తం, అసలు ఫ్యామిలీ ఏ కళ్ళ ముందు ఉంటారు, పక్కన ఉన్న హస్బెండ్ని పెట్టేసి తమ్ముడు లేరు, ఒక అమ్మాయి ఎలా ఉంటుందండి నిజంగా? పురుషులు ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అంటే ఏంటి అసలు లైఫ్ అని ఆలోచించుకుంటే ఏమైనా ఉంటుందా? అందరు తినడానికి పుట్టారండి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బతకడం పరువు అనే ఒక విషయంలో ఇంత ఘోరంగా ఒక అమ్మాయిని చేస్తున్నారంటే ఇప్పటి వరకు వింటూ వచ్చాను కానీ క్లియర్ పిన్ టు పిన్ నేను తెలుసుకున్నానండి. ఈరోజు ఎవరో పెద్దలు చాలా మంది ఉంటారు కదా, సీనియర్లు అని చెప్తారు కదా, జర్నలిస్టులు సీనియర్లు కదా, మీరు ఇష్యూస్ చాలా సాల్వ్ చేసి ఉంటారు కదా. ఐఎమ్ ఏ జూనియర్, నేను చెప్తున్నా ఒక సిచ్యువేషన్ గురించి మేము వెళ్ళాం కాబట్టి ఫస్ట్ టైం ఇంత క్లియర్గా మేము వింటున్నాం. ఒక అమ్మాయిని ఇలా చేస్తే ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేయరా అండి? జస్టిస్ ఫర్ సౌమ్య ఇవాళ నేను రెడీ చేస్తున్నా, నేను స్టార్ట్ చేస్తున్నా, జస్టిస్ కావాల్సిందే. ఇది అన్యాయంగా ఇరికించిందని క్లియర్గా తెలుస్తుంది. ఎవరు పోలీసు లేరు, ఒక సమాజంలో ఉంటున్న అమ్మాయికి సెక్యూరిటీ లేదు, హ్యూమన్గా ఒక పక్కగా పేరెంట్స్ మాట్లాడడానికి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే రియల్లీ పిటి. ఇలాంటి సొసైటీలో ఉంటున్నందుకు మనం ఎంత ఏ స్టేజ్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్పలేను. సో నాకు ఇవన్నీ వింటుంటే మాత్రం ఒక ఫస్ట్ అంతా ఒక సినిమాటిక్ అనిపించిన ఒక్కసారి అసలు ఆ హార్ట్ను ఒక్కసారి కనుక తన ప్లేస్లో పెట్టి చూస్తే వాట్ ఈస్ షీ, పేరెంట్స్ కూడా లేరా అంటే బేసికల్గా ఏం ఎటు పోమ్మా నీకు పేరెంట్స్ ఉంటా అని చెప్తారు వాళ్ళ నాన్న అమ్మాయికి. అమ్మాయి మిస్టేక్ అండి, మిస్టేక్ ఎవరి లైఫ్లో జరుగుతుంది, సపోర్ట్ చేసుకోవడం తప్పలేదు. అలాంటి ఇంకో అమ్మాయిని ఇరికించాలని చెప్పడం నేను అదొక భయంకరమైన నిర్ణయం, నేను చెప్తున్నాను ఒక భయంకరమైన నిర్ణయం తన ఫాదర్ తీసుకున్నారు. తన కూతురు లాంటిది ఇంకో అమ్మాయిని ఆలోచించలేనంత చెడు సమాజంలో మనం ఉన్నామని తెలుసుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎనీవే నేను చెప్తున్నాను జస్టిస్, వీ వాంట్ జస్టిస్ ఫర్ సౌమ్య. ఈ హ్యాష్ ట్యాగ్ని సౌమ్య ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంది, మీ ట్విట్టర్ కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ కావాలండి. సొసైటీలో బతుకుతున్నాం మనం, ఖచ్చితంగా నలుగురితో ఉండాల్సిందే, ఆ నలుగురు సపోర్ట్ కావాల్సిందే. రేపు మీ ఇంట్లోనూ మీ చుట్టుపక్కల ఇలాంటి జరిగితే మాత్రం మన సొసైటీని మనం మార్చుకోవాలండి. ఎవరో రాజకీయ నాయకులు ఎవరో ఏదో చేస్తారని కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవడం అయితే కరెక్ట్ కాదు. సో మీ సిచ్యువేషన్ నిజంగా నేను అంటే నాకు నేను ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే నాకు తెలిసిన ఫస్ట్ ఇదేనండి. ఇలాంటివి జరగకూడదు అనేది నా ఉద్దేశం. నేను ఉంటున్న సొసైటీలో మంచి జరగాలనుకుంటాం, లేదా కనీసం ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటాం, బట్ ఇంత వరకు వెళ్తుంది. పాపం వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేని స్థితి, మాకు కూడా ఒక చిన్న కాంటాక్ట్ ద్వారా వాళ్ళు ఇక్కడి వరకు రాగలేదు. అయితే వాళ్ళు ఏంటండి ఇలా ఇంకెంతమంది అయి ఉంటారు? చుట్టుపక్కల సమాజం తిరిగి మాట్లాడలేదు, క్వశ్చన్ చేయలేదంటే మీకు ఒకరోజు వస్తుంది, మీకంటే ఎవరు లేకుండా పోతారు. సో జస్టిస్ ఫర్ సౌమ్య, కనీసం వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండడానికి కూడా మేము ప్రీవియస్గా మాట్లాడినప్పుడు మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, ఒక తీఫ్లా చూస్తున్నారు అని. బట్ వాళ్ళు ఏంటని తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్క మాట మాట్లాడడానికి ఎవరు సాహసం చేయలేదు. ఇప్పటి వరకు ఒక కామెంట్ కానీ మీకు ఎవరో కొంతమంది ఇది ఈ కేసుల గురించి ఐడియా ఉన్న వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కానీ జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తున్నాం. కనీసం వాళ్ళు బయటికి రావడానికి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ వైజాగ్లో వాళ్ళకి ఒక 1% కూడా సపోర్ట్ దొరకలేదని వాళ్ళు మాకు చెప్పారండి. ఎక్కడ ఒక్క ఆఫీసర్ కూడా కనీసం ఒక లాయర్ తీసుకోలేదంట కేసు. మరి వాళ్ళ సోషల్ మీడియా మొత్తం ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడియోలు ఇద్దాము, ఇంకా రోజుకు రోజుకి ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు. ఎందుకండి ఇలా చేయడం? నేను చెప్తున్నా ఇన్ని చేసినా పర్వాలేదు, ఒక్కసారి సపోర్ట్గా ఉండి చూడండి, మన సొసైటీని మనం బాగు చేసుకుందాం అనేది నా ఉద్దేశం. సౌమ్య నో ప్రాబ్లం, వీఆర్ విత్ యూ. ఖచ్చితంగా సపోర్ట్ అనేది మీకు కావాలి. మీలాంటి వాళ్ళు ఇది జరగడం అనేది సొసైటీకి మంచిదే కదా. ఒక మంచి సొసైటీ కావాలంటే ఒక్కళ్ళే స్టార్ట్ చేయాలి. నువ్వేం అంతా తీసుకోకు, నువ్వు మంచి చేద్దాం అనుకున్నావు, బట్ యూ డిడ్ ఏ మిస్టేక్. ఏంటి అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవడం, బట్ తప్పులేదు నువ్వు చేసింది క్లియర్గా ఇవాళ మా అందరి ముందు విషయం ఏంటని ఇంత క్లియర్గా ఓపెన్గా చెప్పావు. మీకు మంచి టైం ఇచ్చాం అండ్ ఇలా అయితే జరగకూడదు, మీకు సపోర్ట్గా ఖచ్చితంగా ఉండాలి. మీకు కనీసం మనిషిగా ఇంకొక మనిషికి ఇలా జరుగుతుంది, రేపు నాకైతే ఏంటని ఒక్క చిన్న ఆలోచన ఉంటే మాత్రం జస్టిస్ ఫర్ సౌమ్య ఇదే హ్యాష్ ట్యాగ్ని ఖచ్చితంగా ట్రెండ్ చేయాలి. ఎవరు కాదండి, మనమే తీసుకొచ్చుకోవాలి జస్టిస్. సో ఆ పాయింట్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందాం. డోంట్ వరీ బలం సౌమ్య, మీరు కొంచెం, ఎందుకంటే అసలు ఈ సిచ్యువేషన్లో నేను ఫస్ట్ ఇంత సడన్గా నాకు వెళ్ళిపోవడానికి అసలు అలాంటి పొజిషన్లో ఎవరూ ఏం చేయకుండా జస్టిస్ ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా మనకి ఇంకా దొరకలేదు అని సౌమ్య భూషణ్ ఒక్క సెకండే నేను వెళ్ళింది. అసలు ఐ వాస్, నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, అంత ఇదిగా నేను అయ్యానమాట, సారీ. ఎనీవే ఖచ్చితంగా మీకు సపోర్ట్గా మేము ఉంటాం సౌమ్య. నువ్వు ఫస్ట్ సీరియస్లీ చెప్పాలంటే వాళ్ళని ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు మేము సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇలాంటి లైఫ్ మాకు వద్దనుకున్నారు. అంత పర్ఫెక్ట్ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఎవరికైనా ఇష్టాలు ఉంటాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అలాంటి లైఫే లేకుండా చేశారండి. నిజంగా ఈ సొసైటీలో ఇలా జరగకూడదు, దీనికి ఖచ్చితంగా మనకు సపోర్ట్ కావాలి. మీరు ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకోవద్దు, ఖచ్చితంగా మేము వెనక మేము ఉంటాము.
ఎంత చిన్నదైనా సరే ఎంత సపోర్ట్ దొరికినా సరే ఖచ్చితంగా మీ వైపు ఉండాలని కోరుకుంటున్నాం. ఇంత సిచ్యువేషన్ ఈ లైఫ్ ఒక ఒక మీడియాలో ఎంత క్లియర్గా కూడా ఏ స్టోరీ గురించి చూసుండ్రు మనకు బాధితులు క్లియర్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది బయటికి రాకుండా చేసి ఇంత పబ్లిసిటీ చేసుకుని ఒక యాక్టర్ అయితే తనకి యాక్టింగ్ మీద ప్యాషన్ అంటండి ఏమి ఉండకూడదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అలాంటి లైఫ్ని అసలు ఏమీ లేకుండా చేద్దాం అనుకున్నారా? సారీ నా ఎమోషన్స్ బయటపడుతున్నాయి. ఎనీవే ఖచ్చితంగా ఒక జస్టిస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ ఇంటి పక్కన ఎవరో ఉంటే ఇంత బాధపడితే మీరు చూస్తూ ఉంటారా అండి? తప్పు కదా, దాన్ని తప్పని అడ్డుకోవాల్సిన బాధ్యత మందే. వెళ్ళి ఓటేయడం మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరుగుతుందో గమనించుకొని మనం బతకాలి కదా, చుట్టుపక్కల అలా ఉండకూడదు కదా, సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. దీని గురించి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయినా సరే మీ అందరికీ చేరాలి, కనీసం షేర్ చేయండి, చాలా ఉపయోగం. ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి కొంచెం చిన్న ఒక షేర్ చేస్తేనో లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్, వాళ్ళకి లైఫ్ని సేవ్ చేద్దాం. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. వీ విల్ అప్డేట్ యూ ఎవ్రీథింగ్.